సూజీ వెజ్ ప్యాన్కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సూజీ వెజ్ ప్యాన్కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. मन फास्ट फास्ट अंटे आकलेसिनप्पुडु इदि मनं ट्राई चेयोच्चुंडि. सो ओक बौल् लो रव्व, उप्मा रव्व अंडि इदि, दींट्लो पेरुगु ओकसारि इदि बागा कलिपेसुकुंदां. कोंचें आ रव्व अनेदि कोंचें नानुतू उंटुंदि. सो दींट्लो सन्नगा तरिगिन उल्लिपाय ముక్కలు, కీరా దోస ముక్కలు, सो గింజలు లేకుండా కట్ చేసేసుకున్నాం. లేతగా ఉంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే. క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము. సో పాన్ కేక్ లో కాబట్టి అన్నీ కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి ఆ బాగుంది. కలుపుకొని కూడా. యా. సో టొమాటో ముక్కలు. ఓకే. అల్లం. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా జీలకర్ర. ఇలా కాదు అనుకుంటే మనం అల్లం, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఈ మూడింటిని కలిపి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు. సో ఇప్పుడు మనకు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పీల్ చేస్తుంటుంది రవ్వ కాబట్టి. అంటే మనం ఇప్పుడు కొంచెం దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి రాజుగారు. కొంచెం లూజ్ గానే కలుపుకొని కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఆ రవ్వ పీల్చుకున్నాక మళ్ళీ మనకు టైట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ మనం వేసే ముందు ఒకసారి ఆ థిక్నెస్ అనేది చూసుకొని ఓకే మనకు కావాల్సినట్టు మళ్ళీ అప్పుడు కావాల్సిన కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అందుకే నేను ముందుగా ఏంటంటే మనం ఆ కూరగాయలు ఇవన్నీ వేయకముందు పెరుగు వేయగానే కాసేపు మనం అలా కలిపేసి పెట్టేస్తే సో ఈ లోపల కొంచెం నానుతూ ఉంటుంది. సో ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే అప్పటికప్పుడు అలా వేసుకోవచ్చు. అంటే పైన కొంచెం మనకు అన్నం మీద కొద్దిగా రవ్వ వేగేసి కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. సాఫ్ట్ సాఫ్ట్ కావాలి అనుకుంటే కాసేపు మనం అలా పక్కన వదిలేసి ఆ తర్వాత మనం చేసేసుకోవాలి. రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అయితే అప్పుడు మనకి మెత్త మెత్తగా వస్తుంది. ఓకే. సో ఇది మనకు సరిపోతుంది. సో ప్యాన్ కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం. సైడ్లో కొద్దిగా నెయ్యండి. కొంచెం బాగా కాలే వరకు తిప్పకుండా ఉంటే బెటర్ ఏమో కదా సార్. అవునండి. మామూలుగా మనకి కొంచెం కిందంతా వేగి తర్వాత కాస్త అది మగ్గింది అనిపించినప్పుడు అప్పుడు మనం తిప్పితే మనకి షేప్ అనేది ఇది అయిపోతుంది. సో రాజుగారు ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా కూడా వేసుకోవచ్చు మనము. వేసుకోవచ్చండి. సైజ్ అనేది మన ఇష్టం. ఓకే. ఇప్పుడు మనకి కొంచెం మార్కెట్లో మోల్స్ కూడా దొరుకుతాయి. అంటే ఫైనల్గా మనం డిస్ప్లే చేసేటప్పుడు హల్వా లాంటివి వేసుకోవడానికి. ఓకే. సో అవి కూడా కొంచెం అలా పెట్టేసి వాటిలో వేసుకుంటే పిల్లలకి ఇచ్చేప్పుడు డిజైన్ స్టార్ షేప్లో కానీ హాఫ్ మూన్ షేప్లో కానీ సర్కిల్లో కానీ స్క్వేర్లో. సో అలా మనకు మోల్స్ ఉంటే వాటిలో కూడా పిల్లలకి ఇచ్చేప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకే. కొంచెం వేగం. ఓకే సార్. ఓకేనండి. సో టర్న్ చేసుకున్నాం. సో రెండు వైపు కూడా మంచి కలర్ వచ్చేస్తే మనం అప్పుడు తీసేసుకోవచ్చండి. ఓకే. సో అటువైపు కూడా కాస్త వేగనిచ్చేద్దాం. ఓకే రాజుగారు. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి ఆ వెజిటేబుల్స్ కానీ అవి కూడా కొంచెం లైట్గా ఆ వేడి కొంచెం మగ్గితే బాగుంటుంది. ఓకే. కొంచెం నెయ్యి వేసుకున్నాం దీనికి కూడా. సో దీంట్లో మనకు కావాల్సి స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి బఠానీలు కొంచెం ఉడికించినవి అలా వేసుకోవచ్చు. గోబీ కూడా కావాలంటే అది కూడా ఫైన్గా తురిమేసి అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని వేసేసుకుంటే మనకి తొందరగా వేగిపోయేటట్టుగా ఉండాలి. అండ్ షేప్ కూడా అటు ఇటు అవ్వకుండా ఇప్పుడు మనకి ఇలా అన్ని దాంట్లో మిక్స్ అయిపోయాయి కదా. ఎస్.
ముక్కలు వస్తే మనం కొంచెం అక్కడ ఇక్కడ షేప్ సరిగా రాదు, తినేటప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఉడకొచ్చు. అవును, కాబట్టి యా ఇలా అయితే మనకి హ్యాపీగా బాయిల్ కూడా అయిపోతుంది. yes అండి. ఓకే, తీసేసుకోవచ్చు అండి. ఓకే రాజు. ఓకే, సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ. సో మరి వేడివేడిగా సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సూజీ వెజ్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం, ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కీరాదోస ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ప్యాన్ కేక్స్ లా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ.